ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. పంతలు, నాకు అమ్మాయి ఓకే, ముహూర్తం పెట్టి బాబు. ఆమె పెళ్లి కూతురు కాదు బాబు, మా ఆవిడ. సారీ సారీ, పర్లా పర్లా, నువ్వు కన్ఫ్యూజ్ అవడం తప్పులేదు, ఎందుకంటే అది కత్తిలా ఉంది. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. నాకు అమ్మాయి ఓకే, ముహూర్తాలు పెట్టి బాబు. ఆవిడకు పెళ్లి కూతురు కాదు బాబు, నా మరదలు. నీ మరదలా? సారీ అండి. పర్లా పర్లా, నువ్వు కన్ఫ్యూజ్ అవడం తప్పేలేదు, ఎందుకంటే అది కూడా కత్తిలాగే ఉంది. చూడు పెళ్లి కూతురు వస్తుంది. కాఫీ తీసుకో. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. పంతులు, నాకు అమ్మాయి ఓకే, ముహూర్తాలు పెట్టి బాబు. ఆవిడ పెళ్లి కూతురు కాదు. ఆవిడ పెళ్లి కూతురు కాదు బాబు, పని మనిషి. పని మనిషా? నువ్వు కన్ఫ్యూజ్ అవడం వల్ల తప్పే లేదు, ఇది కూడా కత్తిలాగే ఉంటది. అసలు పెళ్లి కూతురు వస్తుందా రాదా చెప్పు. ఎందుకు రాదు? ఎందుకు రాదు? పులిమేర దాకా వచ్చిన బస్సు ఊర్లో రాకుండా పోద్దా? నా పేరు నిరంజన్. ఈ ఊళ్ళో నేను ప్రెసిడెంట్ ని. నేను ఉండేది ఒక్కడనే. తప్పు చేసిన ఎవరినైనా సరే ఊరు నుంచి వెలేయడమే నా అలవాటు. అలా తప్పు చేసినందుకే మా అమ్మా నాన్నను కూడా ఊరు నుంచి వెలేసా. అమ్మా నాన్నలు ఎందుకు వెలేసా? నిన్ను కనడమే మేము చేసిన పెద్ద తప్పు రా అన్నారు. తప్పు చేసినప్పుడు అమ్మా నాన్న సరే వెలేయాల్సింది కదా. వేలేస్తే చేయి తీసి పక్కన పెట్టాలి కానీ ఊరు నుంచి పంపించేస్తారా? బాబు గారు, నేను అప్పుడే చెప్పానా అనసూయది ఆడి కాదు ఆటో అని. టైమింగ్ లో పంచులు ఎలా అయ్యాలో టీమ్ లీడర్లకి ట్యూషన్ చెప్తున్న రోజా గారు. అడ్మిషన్ కోసం క్యూలు కట్టిన టీమ్ లీడర్లు, తొక్కిసలాటలో అవినాష్ కి గాయాలు. మీరు గడ్డం ఎందుకు పెంచుతున్నారు సార్? గడ్డము అడ్డాలనాడు బిడ్డలు గానీ గడ్డాలనాడు కాదు అన్నారు సార్. అందుకే నేను కూడా గడ్డం పెంచి కళామతల్ని ముద్దు పెట్టిగా నిరూపించుకోవాలని గడ్డం పెంచుతున్నాను అని చెప్పబోతున్నారు అంతేగా సార్? అక్కడ సుమ మాట్లాడినది, ఇక్కడ నువ్వు మాట్లాడినారు. ఎంత సంతోషంగా ఉందంటే అసలు నేను సంతోషం పట్టలేకపోతున్నా మూర్తి. ఇంత ఆనందాన్ని డైరెక్టర్ గారు బొడ్డు అలల కోసం ఎదురు చూస్తున్నట్టు, నా బొడ్డు మీ కళ్ళ కోసం ఎదురు. ఒక సినిమా డైరెక్షన్ చేశాను, ఈ రోజు రిలీజ్, అదే నా సంతోషం అంతే. మరి కథ అందట్లేదా? మీరే కదా సార్ కథ బాగా లోతుగా ఉండాలన్నారు. అత్త ఏంది? అమ్మా భయంకరంగా ఉంటారా మీ అత్త? మన ప్రేక్షకులు కూడా వస్తున్నారు, వాళ్ళ స్పందన తెలుసుకుందాం. మిడిల్ క్లాస్ సినిమా సూపర్ డబ్ రిటే అంటే ఎం మాస్టర్ ఆఫ్ కామర్స్. కానీ ఏంటంటే మిడిల్ క్లాస్ అనేది బయట రోడ్డు మీద బస్సు దొరకకుండా పోవడం, బస్సు దొరకకుండా నడిచిపోవడం కూడా ఇది మధ్య తరగతి కుటుంబం. ఒక బైక్ ఉన్నటువంటి వ్యక్తికి, బైక్ లేనటువంటి వ్యక్తికి ఇదంతా మధ్య తరగతి. హై క్లాస్ ఉంది, కొంత లో క్లాస్ ఉంది, అన్ని కలిపి తీసినటువంటి సినిమా. ఇంకా చెప్పదగినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఎస్పి మొన్నదాకా తెలియదు మాకు. ఎవరు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అంటే డిఎస్పి అంటారు. డిఎస్పి డిఎస్పి ఏంటంటే భయం, షాక్. అంటే టోటల్గా చూస్తే దేవిశ్రీ ప్రసాద్. కొంచెం మధ్య మధ్యలో అక్కడక్కడ ఇసిరేసుకుంటా పోయారు సాంగ్స్. అంటే గురువు గారు, ఈ సినిమా గురించి మీ ఒపీనియన్ చెప్పండి. కష్ట జీవితం అనేది ఇప్పుడే సినిమా చూశాను, రిలీజ్ అయింది. సో ఫ్యాంటాస్టిక్ దిస్ మూవీ. సరే, కష్ట జీవితం అంటే తోటే, కష్టం అంటే తోటే మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో మనకి కష్టాలు ఎదురవుతుంటాయి. ఉదాహరణకి పసిపిల్లకాయలు, చిన్న అబ్బాయిలు వాళ్ళు అన్నం తినేటప్పుడు కూడా బాధపడుతుంటారు, వాళ్ళది కూడా కష్టమే. ఇందులో లాస్ట్లో డైరెక్టర్ గారు తీసుకున్నటువంటి అంశానికి, ఎంటర్టైన్మెంట్కి చాలా ఫ్యాంటాస్టిక్గా చెప్పుకోవచ్చు. నా పేరు టి సుబ్బారావు. నా పేరు టి సుబ్బారావు అండి. నా పేరు టి సుబ్బారావు సార్. నా మీద వస్తావు, నా మీదకి వస్తావు, కొడతారా? నీకు అవకాశం రానివ్వను. నీకు అవకాశం అవడానవుతురా. మీ ఈటీవీలో